వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రవృత్తి విప్ ఆది శ్రీనివాస్. విద్యార్థులు పరీక్షల సమయంలో కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని, పరీక్షల సమయంలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తనను భాగం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కళాశాలల విద్యార్థులచే కలిసి భోజనం చేశారు. సార్ ప్రిన్సిపల్ గారు స్థానిక కాలేజీలో ఈ ఉత్తీర్ణత పెంచడానికి మంచి విద్యను అంటే వారికి ఇంకా మోటివేట్ చేయడానికి స్పెషల్ క్లాసులు జరుగుతున్నాయి. కావున వారు దూర ప్రాంతాల నుంచి వస్తారు, వారికి భోజన వసతి కార్యక్రమాన్ని భోజనానికి ఇబ్బంది అవుతుందని మా అన్న ఆది సినిమా గారి దృష్టికి తీసుకెళ్ళా సినిమా పిలిచి తమకి ఇట్లా వారికి మధ్యాహ్నం భోజనం వీలైతే అని మమ్మల్ని అడగడం జరిగింది. వెంటనే మేము కూడా మా మిత్రులతోటి సంప్రదించి అన్న ఇట్లా సినిమా మధ్యాహ్నం భోజనం పెట్టమంటుండేది అంటే మా మిత్రులందరూ కూడా విద్యను అభ్యసించే వారికి మనం అన్నం పెట్టడం ఎంతో అదృష్టం, అది మనకు దక్కడం మనకు కూడా చాలా అదృష్టం అని చెప్పి మా మిత్రులందరూ ఒప్పుకోవడంతో ఈరోజు ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆది సినిమా గారికి మరియు అందరికీ కూడా మా మిత్ర బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రిన్సిపాల్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ నా దగ్గరకు వచ్చి మా కాలేజీకి వచ్చేటువంటి స్టూడెంట్స్ అమ్మాయిలు అబ్బాయిలు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి సందర్భంలో ఉదయం ఇంట్లో వంట చేస్తే తిని వస్తున్నారు, లేదంటే టిఫిన్ బాక్స్ కొందరు తెచ్చుకుంటున్నారు, లేకపోతే కొందరు తెచ్చుకోవడం లేదు. తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళే క్రమంలో వాళ్ళ ధ్యాస చదువు మీద లేకపోవడం వల్ల మధ్యాహ్నం భోజనం ఒకవేళ పెట్టినట్టయితే ఆ ఎగ్జామ్స్ కంటే ముందు ఈ నెల రోజులు స్కూల్లోనే ఉండి కాలేజీలో ఉండి మరి వాళ్ళు ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెల రోజులు మధ్యాహ్న భోజనాన్ని మనం ప్రారంభించేది బాగుంటుంది సార్ అని చెప్పండి. ఈ మధ్యలో వాట్సాప్లు ఇంటికి పోగానే పుస్తకాలు గూట్లు పడేసి టీవీకి ఎతకపోవడం, వాట్సాప్ గ్రూప్కి ఎతకపోతే మనం అనుకున్న లక్ష్యం నెరవేరం సార్. ఇప్పటిదాకా చూసిరు ఒక ఎత్తు, కానీ ఈ నెల రోజులకి వాట్సాప్ ఫోనే ముట్టకండి. ఓకేనా? ఎంతమంది ముట్టరు చెప్పండి సార్.